అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు గారిని అవినీతి పరుడు అనే ముద్ర వేసి అరెస్టు చేయడానికి, A1గా ఆయన్ను చూపించడానికి, ఆయన్ను ప్రజల ముందు అవినీతి పరుడుగా చిత్రీకరించి చూపించడానికి, ఆయన్ను జైల్లో పెట్టడం, అవినీతి కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి చేయని ప్రయత్నమే లేదు. చాలా రకాల కుంభకోణాలను బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ దానిలో సరైన స్టఫ్ లేక, ఆధారాలు లేక, సబ్జెక్ట్ లేక మూలను పెట్టేశారు. మూలాల్లోకి వెళ్తున్నారు కానీ ఎక్కడో లాజిక్ మిస్ అయ్యి, లీగల్ పాయింట్లు మిస్ అయ్యి వదిలేస్తున్నారు ఆ కేసుల్ని. గత 4 సంవత్సరాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా చేసి అభాసభాలు పాలైంది. ఆంధ్రప్రదేశ్ సిఐడి ద్వారా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు, తర్వాత ఫైబర్ గ్రిడ్ స్కామ్ అన్నారు, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చారన్నారు, పోలవరంలో రివర్స్ టెండర్ అదే టెండరింగ్లో కుంభకోణాలు అన్నారు. అది ఇది చాలా రకమైన ఆరోపణలు చేసినప్పటికీ విచారణలో ఆధారాలు దొరక్క వదిలేశారు, వదిలేసి మార్గదర్శి మీద పడ్డారు. సో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెక్కలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో అంతర్భాగంగా, అంతర్విభాగంగా ఉన్న సిఐడిలో కొన్ని కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి చంద్రబాబు గారు అవినీతికి సంబంధించి నిరూపించడానికి. సో అది ఇప్పుడు ఐటీ శాఖ 1 వారం రోజుల కింద నోటీసులు ఇచ్చింది. 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు అనేది చంద్రబాబు గారి మీద ఆరోపణ. చంద్రబాబు గారు నేరుగా తీసుకోకుండా తన పిఏ శ్రీనివాస్ ద్వారా ఈ మొత్తం నడిపించారు వ్యవహారం మొత్తాన్ని అనేది ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల్లో ఉంది. సో ఇప్పుడు చంద్రబాబు పిఏ నోటీసు, అలాగే మనోజ్ వాసుదేవు, ఈ పేర్లన్నీ బయటకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు గతంలో తాము ఇన్వెస్టిగేట్ చేసిన ఒక కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసుని, ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే 2 కేసుల్లో కూడా అదే పేరు వినిపిస్తోంది. 2 కేసుల్లో కూడా ఆయనకే లంచాలు ఇచ్చినట్టుగా, ఆయన ద్వారానే ముడుపులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో అందుకే ఆంధ్రప్రదేశ్ సిఐడి గతంలో చేసిన ఆరోపణలకు, గతంలో వాళ్ళకు లభించిన కొన్ని ప్రాథమిక ఆధారాలకు బలం చేకూరింది. కాబట్టి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద మళ్ళీ విచారణ చేసి చంద్రబాబు గారిని దోషిగా తేల్చాలి అనేది ఆంధ్రప్రదేశ్ సిఐడి తీసుకున్న నిర్ణయం. దీని మీద ఆల్రెడీ విచారణకు హాజరు కావాలని చంద్రబాబు గారి పిఏ నోటీసుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. పిఏ శ్రీనివాస్కి 370 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో శ్రీనివాస్కే ముడుపులు అందాయన్నది సిఐడి ఆరోపణ. ఎందుకంటే ఐటీ శాఖ ప్రకారం మనోజ్ వాసుదేవ్ ముడుపులు అందించింది శ్రీనివాస్కే. స్కిల్ డెవలప్మెంట్లో కూడా షెల్ కంపెనీ పెట్టిన డిజైన్ టెక్కు చెందిన యోగేష్ గుప్తా కూడా ముడుపులు ఇచ్చింది శ్రీనివాస్కే. అంటే అటు మనోజ్ వాసుదేవు, ఇటు యోగేష్ నుంచి ముడుపులు అందుకున్నది శ్రీనివాసే. కాబట్టి శ్రీనివాస్ను పట్టుకుంటే, అతన్ని విచారిస్తే ఈ రెండు కుంభకోణాల్లో కూడా కొన్ని ఆధారాలు రావచ్చు. బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, వీటన్నిటికి సంబంధించి ఆయన అప్రూవర్గా మారితే మనకు సమాచారం దొరుకుద్ది. దాని ద్వారా చంద్రబాబు గారిని ఇరికించవచ్చు, చంద్రబాబు గారిని దోషిగా ప్రూవ్ చేయొచ్చు అని సిఐడికి, అంటే ఇన్నాళ్ళు కాసు కూర్చున్నారు, వెయిట్ చేశారు టైం కోసం, వాళ్ళకి సరైన టైం వచ్చినట్టు భావించారు కాబట్టి నోటీసులు ఇవ్వడం, మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ రెండు కుంభకోణాల గుట్టు తెలుసుకునేందుకు సిఐడి శ్రీనివాస్తో పాటు మనోజ్ వాసుదేవ్, యోగేష్ గుప్తాలకు కూడా నోటీసులు ఇచ్చింది. అంటే డైరెక్ట్గా చంద్రబాబును ముట్టుకోకుండా కీలకమైన యోగేష్ని, అలాగే మనోజ్ వాసుదేవ్ని, పిఏ శ్రీనివాస్ని, వీళ్ళ ముగ్గురిని విచారణకు పిలిపించి, వీళ్ళ ముగ్గురు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ద్వారా, వీళ్ళ ముగ్గురు ద్వారా కొంత సమాచారం సేకరించి, వాంగ్మూలం స్టేట్మెంట్ సేకరించి, ఆ వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబు గారికి నోటీసులు ఇవ్వచ్చు, చంద్రబాబు గారిని దీనిలో ఇరికించవచ్చు అనేది ప్రయత్నం. నాట్ ఓన్లీ ఈ ఒక్క అవినీతి కేసు అనే కాదు, మొన్నటికి మొన్న పొంగనూరులో అరెస్ట్ అయిన నాయకులు కూడా ఈ కుట్రకు కారణం చంద్రబాబు గారే అని చెప్పండి అని చెప్పి పోలీసులు వాళ్ళకి చెప్తున్నారంట. ఈ కుట్రకు కారణం చంద్రబాబు గారని పేరు చెప్పండి, మీరు రికార్డెడ్గా పేరు చెప్తే మేము స్టేట్మెంట్లో పేరు రాసుకుంటాము, ఆ పేరును బట్టి చంద్రబాబు గారిని విచారణకు పిలుస్తాము, ఆయన మీద కేసు నమోదు చేస్తామనేది వాళ్ళ బాధ. అంటే చంద్రబాబు గారి మీద కేసు నమోదు చేయడానికి, విచారణకు పిలవడానికి సరైన బలమైన ఆధారాలు లేక ఆగుతున్నారు. ఆ బలమైన ఆధారాలు ఇప్పుడు ఈ స్కామ్ల ద్వారా దొరుకుతాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సో దొరుకుతాయా లేదా, నిజమా కాదా, ఉచ్చు బిగుసుకుంటుందా లేదా అనేది మనం చూద్దాం.